అస్సలం అలైకుం, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. టైం అయితే క్వార్టర్లెస్ ఫోర్ అవుతుంది. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టండి. చూడండి, ఇప్పుడు రైస్ అయితే పెట్టాను ఒక స్టవ్ మీద, ఇంకో దాని మీద బీఫ్ ఫ్రై చేస్తున్నాను. అంటే నైటే వండేస్తాను నార్మల్గా అయితే, నా ఒక్కదానికైతే. ఇంకా సేహాన్ కూడా ఫాస్టింగ్ ఉంటానన్నాడు కదా అని చెప్పి, ఇంకా పిల్లాడికి ఎందుకు నైట్ ఇది పెట్టాలి అని చెప్పేసి అప్పటికప్పుడు వండుతున్నాను అనమాట. త్రీకి లేచి వంట స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా సేహానికి మజ్జిగ అవి అన్నీ రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకో బ్రష్ అయితే తీసుకెళ్తున్నాను. బ్రష్ తీసుకువెళ్ళి సేహానికి ఎలాగో నచ్చ చెప్పి లేపాలి. అంటే చిన్నపిల్లలు కదా, నిద్రలో లేవడానికి కొంచెం ఆరాం చేస్తారు కదా. సో దానికని చెప్పి నేను తీసుకెళ్ళి బ్రష్ తనకి లేపే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. సేహాన్, సేహాన్ मैं रोजा रहती बोली सेहान, रोजा रहती बोली ना हाँ सेहारी घर को सो जाओ, सो रो सो रामा, सेहारी कर ले को सो जाओ. क्या उठे? ये तो विधंगा నిద్రలో నుంచి లేపాను. కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. ఏదో తమ్ముని చూస్తున్నాడు. వీడు ఇంకా పడుకుంటున్నాడు ఏంటి మమ్మ, ఇంకా పడుకున్నాడు ఏంటి, లేవట్లేదు వీడు, వీడికి కూడా ఫాస్టింగ్ ఉంచేద్దామని చెప్పేసి ఇంకా వీడికి లేపడానికి అని చెప్పి నేను బ్రష్, నువ్వు నాకు బ్రష్ చేయించు, నేను నీకు బ్రష్ చేయిస్తానని చెప్పేసి అన్నాను అనమాట. సేహాను తనంతా తానే చెప్పాడు ఫాస్టింగ్ ఉంటానని చెప్పి. ఇంకా తన్ని నిద్రలో లేపి ఎలాగో డిస్టర్బ్ చేసినందుకు తనకైతే నేను ఎలాగో నచ్చ చెప్పి ఆడుతూ పాడుతూ ఫాస్టింగ్ అయితే ఉంచేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయడానికి తను కొంచెం భారం చేస్తాడని చెప్పి నేనైతే ఎలాగో ఆడుతూ, నువ్వు నాకు బ్రష్ చేయించు, నేను నీకు బ్రష్ చేయిస్తానని చెప్పేసి అన్నాను. ఇంకో రైస్, కర్రీ, తోటకూర పప్పు, పాలు ఫ్రై అన్నీ రెడీగా ఉన్నాయి. త్వర త్వరగా తినేస్తాను నేను అని చెప్పేసి సేహాన్ అయితే అంటున్నాడు. ఇంకో మజ్జిగ పులుసు, పెరుగన్నం తింటే పెరుగన్నం అని చెప్పి పెరుగు కూడా తోడు పెట్టాను. సాల్ట్ వేసుకొని పెరుగన్నం తిందామని చెప్పి ఇంకా సేహాన్కి అయితే రైస్ పెట్టేశాను. రైస్ కన్నా ఇగో తిను వదిన బిర్యానీ అయితే పంపించారు. ఎర్లీ మార్నింగ్ ఉండారంట, పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉన్నారు కదా అని చెప్పి ఆ బిర్యానీ అయితే తినేశాడు. మా సేహాన్ కొంచెం వెరైటీ, ఎప్పుడు ఏది తింటాడో వాడికే క్లారిటీ ఉండదు. వాళ్ళ తమ్ముడిని చూసి ఏదో కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఏదో తింటున్నాడు, కానీ మజ్జిగ అయితే తాగడు. మజ్జిగ అంటే అసలు ఇష్టం ఉండదు, కాకపోతే పెరుగన్నం ఇష్టంగా తింటాడు. సో తనకే నాకు మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తాను. తీసుకువెళ్ళి ఇస్తుంటే పరిగెడుతున్నాడు. మజ్జిగ ఎలాగుందని చెప్పి వాసన చూస్తున్నారు. చూసారా సుంత హోగా హే గుడ్ బాయ్ जच्ची ताकत आई थी पिला तो ये कता ऐसा पिला माशाल्लाह अब आजा होगी तो ये मच्छी आवर बना गिला अम्मा ये कंट्री कंट्री जूता पर ये तू तो टूटते लल्ली कुछी पापा चाचा है तो जल्दी जल्दी गाड़ी गाड़ी तो गाड़ी का छोटी गाड़ी चाचा है गाड़ी गाड़ी को हमें सेट कर लेना. सेहन वाला बाबा है उसका रेंद करते कुछ चीकड़ का उनके कदा बाइक पड़ता है वरना निकल चेप्पे अल बाबा कहते फोन जैसा लो तन अच्छी इसमें సేహాన్ అయితే నమాజ్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్లారు. ఇంకా నేను కూడా నమాజ్ కంప్లీట్ చేసుకుంటే సేహాన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కొంచెం బయట నుంచి ఉంటాను, వీడియో క్లిప్ అయితే తీస్తాను. 6 ఇయర్స్ ఆడికి ఇంకా ఈ ఏజ్లో నుంచి మనం అలవాటు చేస్తే
సెవెన్ ఇయర్స్ వచ్చినప్పుడు, ఇంకా వన్ ఇయర్ ఉంది, సెవెన్ ఇయర్స్ వచ్చినప్పుడు తనకి ఇంకా రోజా ఉండడం, ఫాస్టింగ్ ఉండడం అలవాటు అయిపోతుంది కదా. వీడైతే చూసారు ఎలా పడుకున్నాడో, అలా పక్కకు చెప్పేసి బెడ్షీట్ లేదైతే ఇక్కడ తినేసాను. తినేసి ఇప్పుడు నమాజ్ అయితే చేసుకుంటాం. నమాజ్ చేసుకున్న తర్వాత నేను సేహాన్ వచ్చిన తర్వాత నేను ఖురాన్ చదువుకొని కూర్చుంటాను. తను తెలియసి ఉంటే పర్వాలేదు, పడుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. పడుకోకుండా ఉండి కొంచెం తెలియసి ఉంటే ఇప్పుడు తిన్నది కొంచెం డైజెషన్ అవుతుంది, తను కొంచెం ఫ్రీగా ఉంటుంది. రాగానే పడుకొని పోతానే, మళ్ళీ పడుకొని లేచినప్పటికీ తనకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. అందుకు మ్యాక్సిమం పడుకోకుండా ఉంచడానికి ట్రై చేస్తాను తనకి. ఎలాగో సండేనే కాబట్టి పొద్దున పడుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం ఉండదు. చూసారా, నమాజ్ అయినప్పటికీ మార్నింగ్ కూడా అయిపోయింది. వాళ్ళ బాబాయ్ వదిలేసి వెళ్ళారు, పెద్ద బాబాయ్. చిన్న బాబాయ్ అయితే షాప్కి వెళ్తున్నారు పనికి, ఇంకో షాప్కి వెళ్ళిపోతున్నారు. అతను ఎర్లీ మార్నింగ్ వెళ్తారు తను. ఇంకో సెహాన్ అయితే వస్తున్నాడు. సెహాన్ వస్తే గట్టే కరే వాలేకుం సలాం బోత్ బచ్చాయే నమస్కు. సేహాన్కి అర్జెంట్ టాయిలెట్ వచ్చేస్తుందంట. చల్ 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 జాలా హైనా హా శుభో ఆగి బెటా చాలే నికాల్తి రుక్కే. వాళ్ళ తమ్ముళ్ళు లేపేస్తున్నాడు పొద్దు, మార్నింగ్ అయిపోయింది లెగ్గు అని చెప్పి. ఇప్పుడు సేహాన్ ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాము. అంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు తను, ఇదే ఫస్ట్. అంటే రంజాన్కే వెళ్తాడు, రంజాన్కి కూడా రాకెట్ పెట్టావో రాకెట్ రాకెట్ కనిపించినా సంతోషపడిపోతాడు. పిల్లలు అంటే అంతే మరి. ఇదిరా బెట్ట ఎగ్వారే, యా బయట ఎగ్వారే. సోను నమాజ్ మీ కోరుకునే భూత్ వచ్చాయి. ఇదిరా బెట్ట అబ్బోలే, నమాజ్ మీ భూత్ వచ్చాయి. బయట బోత్ బచ్చ పూర మస్జిద్ భర్ గయా. సుబ్బి ఆయే నై ఇంత సభీకు తూ అందరు జాత ఇష్టం పో హనారా థాని బహరా ఇష్టం పో శుభ హోగి హే అచ్చా ఏ మజిద్ మే సభీకు జానా జాతా ఎవ్రీ సండే రహతా హర్ సండే భీ రహతా రోజా అబ్ అబ్ శామ్ కు రోజా ఖోల్నే తు క్యా హోనా రోజా ఖోల్నే క్యా హోనా అబ్ శామ్ కు రోజా ఖోల్నే బెడతే నా తు మై అయ్యో జబ్ క్యా హోనా తుమ్నా జబ్ ఫ్రూట్ అభి ఫ్రూట్ సే తు క్యా పకా నా మై నారు బండే కా పానీ పీతా అభి తర్బుజ్ కా జ్యూస్ అభి तुझे मई क्या मई क्या पकाना तुम्हारा वास्ते तुझे पसंद का बो बो क्या हो क्या पसंद तुम ना तुझे क्या पसंद की मालनी अब्बा ले लगाते इतने खाता डब्बे में क्या हो ఐస్ క్రీమ్ రోజా ఖోల్నే అచ్చా రతా అని బొబ్బట్ల పక్కనా క్యాత తుజి బేటీ పైదా బేట పైదా క్యా నెక్స్ట్ సండే పక్కాతి లడ్డు ఫస్ట్ సండేకు వయసు వచ్చే ఆ ఉత్తకు బొబ్బట్టే బొబ్బట్టే బనానా నారల బండక పానీ అవురే ఉత్తచే ట్యాంగ్ అంగూరు పూరే ఖాతా బొబ్బట్ ఏకిచ్ ఖాతా కే వైసా ఏకిచ్ ఖానా మీరే అచ్చాలే క్యా
अभी क्या हो गया, सुबह हो जाती है, ऐसा अभी धूप भी आ जाती है। टाइम है तो एक डाउट होंगे, मैं सेहन फास्टिंग कर गानी ना तला प्राणों तो कुछ ऐसा पड़कोड़ी पड़को इंका पड़कोड़े अल तात लगा लगो लगो अरे तलोरा अना विन आड़ की टेंट अंत इष्ट सो टेंट टेंट सैटे आड़मीद सर मेरे चूदर विनि चूसरा इंका बेडीट पेटे ताड़ कटे ताड़ मेद बेडीटे लाला सैटा इंका इंद्र आड़को कदा चेवा चूँ टेंट लगा ईवन फास्ट विरमित मैं इंद्र टेन ఆడుకుంటాడు వీడికి ఇష్టం వచ్చింది కొంచెం చేస్తా ఈ రోజు కొంచెం వాడికి మోటివేషన్ లా ఉంటది అని చెప్పి అమ్మ దేగో అబారా దితే హై యాసే దేగో యాసే రోజర్ మెసే ఆ చూసారా ఇది క్లైమేట్ కూడానే ఇన్ఫర్మేషన్ వస్తదన్నమాట ఈ హోల్స్ తోని బెడ్ షీట్ ఉన్న హోల్స్ తోని अच्छा बेटा मैं नीचे जाती हूं क्या हां तो फिर ने हां आजादी नहीं करना फिर क्या कूदना करना क्या भी नहीं करना अब बोले तू क्या करता है ऊपर रखो खेल दीवारा वो झांकना करना करता नो कहाँ रखो खेलता या। उसके अंदर रखो खेलता हाँ फिर उसमें से बाहर गिर आना क्या ये साइकिल भी अंदर रख ले वो साइकिल भी अंदर रख ले चला हाँ उसके ऊपर चढ़ कुछ हाँ क्या उसके ऊपर से उसके ऊपर चढ़को खड़को ये वो झांकना करना भी नहीं करना क्या देखता है क्या मैं नीचे जाती है तो सेहन क्या वो भागने करने के तक को बोलती है नीचे आवाज आता हाँ वह जाती है तो क्या अंदर चल रहा तू तेरे रूम में चल रहा तू साइड से जा उधर से जा ये गाड़ी जाने पर नहीं जाने जाने पर नहीं उधर से लॉक डाल दल ली मैं जा అయిపోయింది సేహన్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు నేను కొంచెం టెన్షన్ ఫ్రీగా నిద్ర పట్టకపోయినా జస్ట్ రెస్ట్ అయినా తీసుకుంటే బాగుంటుంది కదా అయ్యమ్మి సోనమ్మ పాడదలే జాతి మే అందరిచ్చాడా సండే కదా కొంచెం పడుకుందాము అనుకున్నాను కానీ మొత్తానికి సేహన్ అయితే అస్సలు రెస్ట్ తీసుకొని ఇవ్వలేదు ఇంకా చిన్నడు కూడా లేపి స్నానం అదే చేయించి టిఫిన్ అది పెట్టేశాను ఇంకా వీడు బిజీగా ఉంటేనే మంచిది ఇంకా ఖాళీగా ఉంటే ఇంకా ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్పి గుర్తొస్తుంది వాడికి నీళ్ళు అడుగుతాడు అని చెప్పి నీళ్ళు కూడా తాగకూడదు కదా సో అందుకు గిన్నెలు తోముతాను ఏదైనా పని చెప్పు అంటుంటే తనకి అయితే గిన్నెలు తోము అని చెప్పి కొన్ని ప్లేట్స్ అయితే ఇచ్చాను ఆ కూర్చొని తోగుతున్నాడు ఇంకా తను తోగుతూనే ఉన్నాడు కదా అని చెప్పి నేనైతే ఈ బెల్లం ఈవినింగ్ ఆ బొబ్బట్లు చేయమన్నాడు కదా సో దానికోసం అని చెప్పి బెల్లం అయితే తురిమి పెట్టేసుకున్నాను అనమాట అది మొత్తం అంతా వెయ్యను కాకపోతే స్టోర్ చేసి ఉంచుకుంటానన్నమాట కొన్నే చేశాను చిన్న కప్పుతో నానబెట్టానన్నమాట తన కోసం అని చెప్పి చిన్న కప్పుతో నానబెట్టాను పప్పు శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టేశాను బెల్లం అయితే తురిమేశాను ఇంకా గిన్నెలు ఉన్నాయి అవి అయితే తోమాలి అప్పటి వరకు ఈ ఐహాన్ మాత్రం రెడీ అయిపోయాడు కదా అని చెప్పి నేను ఇల్లది శుభ్రం చేసుకుందాము ఇక తుడవలేదన్నమాట సో తుడిచి మోపది పెట్టేద్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా పైన పైపు అన్ని ఎక్కడక్కడ సెట్ చేసి జాగ్రత్తగా నీట్ చేసుకుంటున్నాను బెడ్షీట్ అది వేసి ఇవన్నీ శుభ్రమైన తర్వాత నేను ఇంకా ఐహాన్కి పడుకోబెట్టడము ఎందుకంటే 11:30 ఆ టైం అయిపోతుందన్నమాట ఐహాన్ పొద్దున్నే లేపిస్తాడు ఆడైతే నార్మల్గా త్వరగా లేస్తే త్వరగా పడుకుని పోతాడనమాట ఈ గిన్నెలు అయితే తోవాల్సింది కదా సో వాడిని కూడా పడుకోబెట్టేస్తే మంచిదని చెప్పి నేను శేహన్కైతే అదే మాట్లాడుతున్నాను నువ్వు త్వరగా దీనిని తోవేస్తే నేను బయట పెట్టేస్తాను బట్టలు అయితే ఆరబెట్టాల్సి ఉంది వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి నువ్వు త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని లేస్తే నేను వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసి ఆరబెట్టేస్తాను ఇంకా
ఫోల్డ్ చేయాల్సిన బట్టలు కూడా, అంటే మొన్న ఉతికిన బట్టలు కూడా ఉన్నాయన్నమాట, అవి ఇంకా ఫోల్డ్ చేయలేదు. అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుందామంటే ఈడు ఏడుపు స్టార్ట్ చేశాడు. అంటే ఆడికి నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా ఆ నిద్రను కూడా కంట్రోల్ చేసుకోలేడు వీడు. వీడు దేన్ని కంట్రోల్ చేసుకోలేడు వీడు, ఇలాంటి రోడ్డు బాబు. ఇంకా వీడు కూడా పడుకోబెట్టద్దా, ఈ బట్టలు అయితే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే అయ్యన్న గారిని పడుకోబెట్టేశాను. ఒక బాటిల్ ఫీడింగ్ ఇచ్చేస్తాం మాత్రం ఇంకా వాడు పడుకుంటాడు చక్కగా, ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఈ బట్టలు అయితే ఆరబెట్టేశాను నేను వాషింగ్ మిషన్ తీసి. సెహాన్ గిన్నెలు ఈ రోజుకి అయితే అవ్వదు, టైం టేకింగ్ చాలా అవుతుంది అని చెప్పేసి ఇంకా సెహాన్ని చెప్పేశాను అనమాట. నువ్వు ఎంతసేపు ఆ గిన్నెలు తోముకుంటావు తోముకో బాబు, నేనైతే బట్టలు కూడా ఆరబెట్టేసుకుంటాను, ఆరబెట్టేశానులే అని చెప్పి ఆ బ్రష్ కోసం వాళ్ళ తమ్ముడు వాటర్ బాటిల్ కోసం అని చెప్పి ఆ బ్రష్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ బట్టలు అయితే మడత పెట్టేశాను నేను. ఆ తర్వాత వీడి గిన్నెలు తోమేడు కానీ మధ్య మధ్యలోనే చిన్న చిన్న, అంటే చిన్నపిల్లాడు కదా ఎలా తోముతాడో తెలిసిందే కదా. ఈ దీంట్లో చూసారా ఇలా కనిపించట్లేదు మీకు లైట్గా, ఇక క్యాన్లో కూడా చూపిస్తాను చూడండి ఎంత గంజి పెట్టి గంజి తెచ్చుకొచ్చి అందులోనే చూడండి. ఇదంతా సైడ్స్ అంతా సరిగ్గా కడగలేదు. ఇంకా ఆ ఏజ్లో వాడు హెల్ప్ చేస్తానడమే ఎక్కువ, అలాంటిది ఇక వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకు. వాడి ముందు మళ్ళీ నేను కడిగినా తోమినా ఏం చేసినా మళ్ళీ ఫీల్ అవుతాడు, ఎంత చేసినా నేను మా అమ్మటి ఇలా చేస్తుంది అది అని చెప్పి. నేను ఎంత కష్టపడి తోమితే మళ్ళీ మా అమ్మ కడుక్కుంటుంది కడిగేస్తుంది అని చెప్పి. సో అందుకు వాడి ముందు అయితే నేను ఇంకేం చెప్పలేదు, చాలా బాగా కడిగాను అన్న అని చెప్పేసి అంటే ఓ తొర పొంగిపోయాడు. ఇంక ఇవైతే నేను మళ్ళీ ఇంకోసారి షింక్లో ఒకసారి కడిగేద్దామని చెప్పేసి అయితే లోపల తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. ఈవినింగ్ 3:30 ఆ టైంకి సెహాన్కి అయితే దాహం స్టార్ట్ అయింది. 4 వరకు పాపం చాలా అడిగాడు, కొంచెం వాటర్ తాగుతాను గొంతుకు ఎండిపోతుంది నాకు అది ఇది అని చెప్పి. అంతలోనే వాళ్ళ నాన్న ఫోన్ చేసి అదేంటి ఎంత చిన్నపిల్లాడికి ఎందుకు నువ్వు ఫాస్టింగ్ ఉంచేసావు, వద్దు వాడు ఎంత వీక్గా ఉంటాడు వాడికి ఫాస్టింగ్ వద్దు నువ్వు అలాంటి పనులు చేస్తావేటి అని చెప్పి నాకు ఒక రెండు మాటలు అనేసి వీడికి అడిగాను అనమాట. ఏం తింటావు నాన్న, నువ్వు తిని ఏం తింటావో తిను, లేదంటే అమ్మ చేతి అమ్మతో వెళ్ళి ఏమైనా కొనుక్కో అది ఇది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తాను 3:34 అవుతుంది వద్దు అని చెప్పేసి అంటే అయితే ఉండు పిజ్జా బుక్ చేస్తానని చెప్పేసి సెహాన్ కోసం అయితే పిజ్జా బుక్ చేశాను. చిన్నోడికి అయితే గ్రేప్స్ జ్యూస్ ప్రిపేర్ చేశాను. ఇంకా వాడైతే గ్రేప్ జ్యూస్ వాడు నోట్లో పట్టించుకొని తాగేస్తున్నాడు. ఇంకా నెయ్యి ఎప్పటి నుంచో చేయాల్సి ఉంది పెండింగ్, అంటే మేగడ తీసి ఉంచి స్టోర్ చేశాను కానీ ఇంకా రెడ్ ప్యాకెట్ తెప్పించుకోవట్లేదు. ఇంకా రెడ్ ప్యాకెట్ ఉంటేనే అది బాగా ఎక్కువ వస్తుంది అనమాట ఘీ అనేది. నార్మల్ ప్యాకెట్స్లో చాలా రోజు స్టోర్ చేసుకొని ఉండాలన్నమాట, ఒక 20 డేస్ 30 డేస్ 1 మంత్ అలాగ అయిపోద్ది. ఇదే రెడ్ ప్యాకెట్ మిల్క్ అయితే ఒక 10 డేస్లోనే ఒక డబ్బా అనేది అయిపోద్ది అనమాట. సో నేనైతే రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న మేగడంతానా ఇందులోనే వేస్తున్నాను, వేసి ఇప్పుడు మేగడ తీద్దామని చెప్పి. మేగడ తీయడం పెద్ద ఇబ్బంది కష్టం అనేది ఏం కాదు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కొంతమంది తెలియని వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు, అబ్బా అవన్నీ చేసుకునే బదులు ఒక పాక్ అయితే తెచ్చేసుకుంటే అయిపోద్ది కదా 150 170లోని అని చెప్పేసి అనుకుంటారు. కానీ నాకైతే ఇలా కూడా ఇష్టం, అది తెప్పించుకుంటాను ఇది కూడా చేస్తాను అనమాట. మన చేతులతో మనం చేసుకుని తింటే ఆ కిక్కే వేరు కదా, సో అందుకని చెప్పి నేను ఇలా కూడా చేసుకుంటాను. సెహాన్ అయితే హోంవర్క్ రాసుకుంటున్నాడు. 2 డేస్ నుంచి మా ఏసీకి ఏమైందో తెలియదు కానీ అస్సలు కూలింగ్ రావట్లేదు, నైట్ టైం కొంచెం వేడిగా ఉంటుంది. అదేదో అప్పుడప్పుడు వర్షం పడింది కానీ చాలా వేడిగా ఉంటుంది. మా అయహాన్కి అయితే ఫుల్గా స్వెట్ అయితే వచ్చేస్తుంది, ఫేస్ మీద వచ్చేస్తుంది. సెహాన్కి బాడీ మొత్తం స్వెట్ వచ్చేస్తుంది. సో అది ఏమైందో ప్రాబ్లం అని చెప్పేసి మా మరిది చెప్తే తను వచ్చి క్లీన్ అది చేశారు. అవుట్డోర్ చూస్తే గ్యాస్ ఏదో అయిపోయిందంట, సో ఆ గ్యాస్ ఫిల్ చేయడానికి పర్సన్ ఎవరో మార్నింగ్ వస్తారు 10:30 ఆ టైంకి అని చెప్పేసి ఇంకా తను క్లీన్ చేసి మరీ వెళ్ళిపోయారు. వీళ్ళైతే ఇంకా ఆడుతున్నారు, నేను గిన్నెలు అవి ఉన్నాయి కొంచెం తోమేసి లంచ్ అయితే డిన్నర్ అయితే చేసామన్నమాట. చేసి ఇంకా పడుకుందామంటే వీళ్ళు ఆట చూసారా ఎలా ఆడుతున్నారు, వీడు ఓ తెగలాగేస్తున్నాడు. ఆడికి ఏం సరదాయో, ఆడు అలా పడుతుంటే నాకు మూత ఎక్కడ పగిలిపోద్దో, వచ్చిన 6 పళ్ళు కూడా ఎక్కడ ఇరిగిపోతాయని చెప్పేసి నా భయం. వీడికైతే అసలు భయమే ఉండదు, మా చిన్నోడు మరీ కంత్రి బాబు. ఆడు పిచ్చోడ్లాగా నవ్వుకుంటుంటాడు వీడు ఏం చేసినా కానీ, వీడు మాత్రం ఇగో ఎలా పడితే అలా దూకడం పడిపోవడం ఆ బెడ్షీట్ మీద కింద మీద అయిపోవడం, ఇద్దరు కూడా ఏ ఆట ఆడారంటే నవ్వు నవ్వు ఇద్దరు కూడా. క్లీనింగ్ అవన్నీ చేసి నేనైతే వచ్చి పిల్లలిద్దరిని పడుకోబెట్టి నేను కూడా హ్యాపీగా పడుకుంటాను. ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాను, ఎంత అంటే బా వీక్నెస్ కూడా వచ్చేసింది. నేను నార్మల్గా అయితే మధ్యాహ్నం పడుకోను, అలాంటిది మధ్యాహ్నం నాకు నిద్ర వచ్చినట్టు అనిపించినా కానీ పిల్లలతో అవ్వదు కదా అని చెప్పి నేనైతే పడుకోలేదు. సో ఇప్పుడు త్వరగా మేము పడుకోబెట్టేసి వెళ్ళి నేను కూడా పడుకుంటాను. అంతే మా డే వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.